பாவம் நீவே பிரளயம் நீவே அல்பயு நீவே ஒமேகாயு நீவே விலயம் நீவே ஸ்திரநிலயம் நீவே ககனம் புவனம் சகலம் நீவே ஜகதினி நடிப்பே ஜோதிவி நீவே சமரம் அமரம் சர்வமு நீவே அன்னி நாமாலு பிரணமில்லே சர்வோன்னத நாமம் நீவே சர்வோன்னத நாமம் நீவே சர்வலோக நியாயாதிபதி சர்வலோக நியாயாதிபதி சர்வலோக நியாயாதிபதி சர்வலோக நியாயாதிபதி சர்வலோக நியாயாதிபதி வாக்கிட நிலச்சியுன்னாடு జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేల దూతలతో భూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ ఆయన న్యాయాధిపతి న్యాయము తప్పని వాడు పక్షపాతము లేకుండా మోషే కదా అని అనుకోకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు కన్నా తండ్రి మోషేను విడువలేదు మరి దావీదు అతని ఇష్టానుసారుడైన మనుష్యుడు దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడు దేవుని చిత్తం ఎరిగిన వాడు అలాంటి దావీదు వదిలేశాడా నో అన్యాయమే చేయువాని అన్యాయమే చేయ నిమ్ము అపవిత్తునిగా ఉన్నవాణిని అపవిత్తునిగా ఉండనిమ్ము పరిశుద్ధుడై ఉన్నవాణిని పరిశుద్ధునిగా బ్రతక నిమ్ము అక్రమములనే చేయువాణిని అక్రమమునే చేయ నిమ్ము నీతిమంతుని నీతిమంతునిగా కొనసాగుతూ ఉండ నిమ్ము ఎవని క్రియలకు తగిన ఫలమును వానికిచ్చుటకు తాను ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు ఇదిగిదిగో త్వరగా వచ్చుచున్నాడు మోషేను విడిచిపెట్టలేదు దావీదునే వదలలేదు పక్షపాతమాయనకు లేదు అవిధేయతకు శిక్ష తప్పదు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ దాన్ని ఏది పడితే అది తీసేసుకోకుండా దేన్ని పడితే దాన్ని వినియోగించేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మారిపోకుండా దేవునికి భయపడి న్యాయముగా నడుచుకుంటూ ఆయన చూస్తున్నాడు ఆయన మనల్ని లెక్కడుగుతాడు ఆయన మనల్ని ప్రశ్నిస్తాడు ఆయనకు ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగే కెపాసిటీ నాకుందాడును జగమంతా జరిగించగలరు వారు విత్తినది ఏమై ఉందో ఆ పంట కోసి తీరుతారు స్వాతంత్రమే వారికున్నదని స్వచిత్తమును స్థాపించినారు దైవ చిత్తముకు వ్యతిరేకులుగా దుష్కార్యములను చేయువారు దీర్ఘ శాంతము ఎంత కాలము యేసు ప్రభువా త్వరగారమ్ము భూలోకమునకు తీర్పు తీర్చుటకు దినము నిర్ణయించాడు వాక్యమునే తీర్పరిగా నియమించాడు చట్టముగా వాక్యమునే స్థాపించాడు రాజులను విడువలేదు చక్రవర్తులను వదలలేదు ఎవరైనా లెక్కలేదు పాపానికే శిక్ష తప్పదు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు
సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలన్నారు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలన్నారు ఈ మాటలను గ్రహిస్తే ఉన్నతమైన లోకానికి వారసత్వాన్ని సంపాదించుకుని వెళ్ళిపోతాం. లోకం వైపు చూడక దేవుని వైపు మాత్రమే చూస్తే అవకాశం వస్తే ఎంత రాకపోతే ఎంత, ఆయన ఉంటే చాలు, ఆయన ఎదుట న్యాయముగా నడుచుకుంటే చాలు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు తీసుకోవలసిన ఖచ్చితమైన నిర్ణయాలు ఎలా ఉండాలి ప్రియులారా, ఎలా ఉండాలి? ఇలా కాకుండా ఎలా ఉన్నా మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు.